ఇదిగో వట్టు నీ 3 రూపాయలు 3 రూపాయలు ఏంది ఇన్నాడు పైసలు ఓడిస్తాడు అయ్యో మర్చిపోయినా సేటు రేపు పట్టుకొస్తా నువ్వు ప్రతిదినం ఇట్లానే చేస్తున్నావు పైసలు చెల్లి తీసుకోవా ఇంట్లోనే ఉన్నాయి సేటు రేపు ఆదమరకుండా తీసుకొస్తా నువ్వు బట్టు అరే రేపు పైసలు ఇస్తా నీళ్ళు పోయి లేకపోతే పోయా నీ మొగుడేమో కళ్ళు దుకాణం బాకీ పెడతాడు నువ్వేమో ఈడ బాకీ పెడతావు ఏ మున్నవే నిన్ను ఎప్పుడో ఒకసారి పడతా నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడకు పోయేటప్పుడు నన్ను లేపమని ఆటో తీసుకొస్తుండే కదా వద్దులే బావా నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు మళ్ళీ పొద్దు పొద్దునే లేచాడు ఎందుకు ఇగో పోరడు కూడా నీతో నడవట్టే ఓ ఇంత దూరానికే మసీదు అయిపోతున్నావు రే జంగా తెల్లచ్చల్ ఎప్పుడు అన్నా 3 రోజుల ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు అదేంది చెప్తే కూడా వస్తుండే కదా ఆ వస్తావు వచ్చి ఏం బిక్తావాడా అయ్యో పొద్దుగాల పొద్దుగాల మళ్ళా చురు చేసినాలే తాగుబోతోండి చేసుకున్నది నాకు గప్పిరికొని చేసుకున్నది దానికి ఇద్దరికి గిట్లనే కావాలే తూ నీ అబ్బా ఎప్పుడు బర్రే కొడుతుంటావు ఏమైందో చెప్ప అసలు ఇంకేం కావాలా ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటూ చూస్తారు బద్మాష్ వాడుకోవాలి సావైన రాకపోయే ఎదవాళ్ళకి ఐదు ఊరంతా సావాలా అని ఎందుకు వరుతుంది అమ్మాయి ఏమరా ఏమైంది మళ్ళా చురువు చేసింది పొద్దు పొద్దుగా గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో మంచిగా అయింది నీకు కావాల్సిందే చెల్దే ఇక్కడరా మళ్ళొస్తుందా రమ్మన్నానా ఏమైందే కానీ 3 రోజులు చలచలు ఉన్నాయి అయ్యా నువ్వు జల్దీ పోయి స్నానం చేయ్యా పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది ఇట్లారా వదిన ఇడిచిపెట్టు ఉండదురా రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేదలేదు నిన్ను ఏమన్నా అన్నాడా వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు అరే ఎన్ని తినాలిదరా ఇట్లా ఎన్ని రోజులు వదలాలి ఫోన్లే అయ్యా మంచికి పోయినా చెడే అవుతుంది గలను మనం ఏం చేయలేము మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత అన్న కొద్దులే అలానే నేను చూసుకుంటా వదిలేమన్నా వదిలేసే అరే అట్లా మాట్లాడకు ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ తీయించడం నీ అమ్మ నువ్వు తక్కువ అనుకున్నావా డీజిల్ పైసలు విడుస్తాడు బే అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా తొక్కు తొడలు గట్టిగా అవుతాయి ఇదివరకు అన్ని గట్టిగా అవుతాయి అయినా మనూరులో వంకాయలు పక్కూరు పెంచుకుంటేందిరా నీకు తెలవదురా బాయ్ కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం ఓడి అమ్మ ఇంతకన్నా భయపడతావరా రాములకి నీకు ఇప్పుడు తెలవదురా పెళ్ళి అయితే తెలుస్తుంది మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటుంది పిల్లలతోటి మరి వంకాయలకి భయపడ్డేందిరా ఇంట్లో ఉన్న వంకాయ వద్దు కానీ ఊర్లో ఉన్న వంకాయలు కావాలి ఏంది అరే 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 ఎందుకు అవుతున్నావు చూడరా చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవనికెరికా గిసమంటే చూస్తే నాకు జల్లుమంట దొల్లు ఏమిరో నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా అరే అసలే మనవులో చేతబడులు చేస్తురని పొకాలు కూడా వినబడుతున్నాయి గసంటప్పుడు గిసంటే దాటితే గాలిపోయే గంప గుద్దో తాలించుకున్నట్టే నువ్వు తీరా ముందు
ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషన్ పరేషన్ అవుతున్నావు. మరి వంకాయల సరే పనిచేద్దాం, ఆ మసీద్ కాడికి పోదామా, జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పా. తోయిరా బై. అరే రా, అడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇదంత తొక్కుడు పోతుండు, కళ్ళు దిగినాయా? పాపా పాపా లెక్క పెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుకోవచ్చు కా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా ఓయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా. సైదులు నిన్న ముచ్చడి చెప్పాలి, సరే లైన్ నుండు. పండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా, బండి మీది మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతటా అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసమన్నా అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా. ఆడు సస్తే అవుతానంటావారా? పట్నంకెళ్ళి పైల్వాన్ని దొరకరమంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టుండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను గాన్ని బట్టలు నలిచి వస్తా. ఎన్నిసార్లు ఉండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతం వద్దాడుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం.
పెరిగింది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానే తినబెట్టు. అరే అంత ఆగంలో ఎడకపోతున్నావు. ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పూరుడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ పూరుడి మీద పోలీసులకి ఫిర్యాదు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండి ఎడుగుద్దామని మమ్మల్ని కొట్టి ఇడ కూర్చోబెట్టారు. సరే సరే, ఆడవా, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత ఘనం బలిసింది ఆబే. తప్పైపోయింది తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయింది అయ్యా, నీ కాలు ముక్తయ్యా. గప్పెళ్ళ పట్టణంలో చదువుకొచ్చింది అయ్యా, ఇక్కడ పద్ధతులేదు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటా అయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచన అయ్యా అయ్యా అయ్యా, మీ కాలు మొక్కుతారా? రే కొమరే, పద్ధతులు తెలియకపోతే నేర్పాలి, మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడ. ఏంది, ఇంకోసారి గిసు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలేసి నూకుతా. అర్థమైందా? పో. అట్నయ్యా, కానీ కట్లీట్ చేసినవేంద్రా, బొక్కలే ఏమన్నా కదా. నువ్వు ఆగబే. కొమరి, కిసు వంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్ని నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామా, మనల్ని అందరూ మంచిగా ఉంటే గంతేసాలి. వస్తా పా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నీ లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే కానీ మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతాం అలా. పోయిరా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్నా. కాక ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరా కూడా రాలే. ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు, అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జీగా, నిన్న పొద్దుంత కనిపించలేదు, వేడికి పోయినో? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరావు ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరి ఏందో చెప్పరా? ఏం లేరా, రాత్రి తాగొచ్చిన చెప్పి నా పిల్లలు దమ్దమ్ చేసింది. మళ్ళీ తాగొచ్చినావా? అవులగనవరా నువ్వు. బంద్ చేసి నా తైదిలేదురా, రాత్రి అయితే సార్ లాలి విక్తుంటది, మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతలేదు. పిచ్చి తెంతుండేడా? అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇది చూడు, మందు మానేకి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రే నీ అంతలు బంద్ చేసి నీతో కాదు కానీ ఒక పని చేయి, ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చిన జాగ్రత్త పోయిరా. ఇంట్లో పెళ్ళం ఇడ నువ్వు. ఊర్లో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుంది, రాదురా హీరోయిన్ వచ్చింది. మేడం ఎడకి పోవాలి మేడం, ఆటో మీరు పదన్నా. దాని బండి ఎక్కుతుందిరా సర్పంచ్ బిడ్డయా, పట్నంకెళ్ళి వచ్చింది బిడ్డ. అవు, నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సౌదలో తలిం చేసి, గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా.
రే నిన్నే ఎడిగోవాలి హై స్కూల్ రోడ్డు దా